దినాలలో పలు రకాలైన శాపాలకు మానవుడు గురై ప్రాణహాని కలుగుతున్న ఈ దినాలలో, నిరంతరమైన నిత్యనరకానికి మనుషులు జారిపోతున్న ఈ దినాలలో దేవుడు వెతుకుతున్నాడు ఒకడు ఒకడు కావాలని. దేశానికి ఒకడు, ఊరికి ఒకడు, ఇంటికి ఒకడు ఉన్నా కూడా ఇంటి వారందరినీ దేవుడు రక్షణలోనికి నడిపించడానికి. ఒకడు కనపడితే చాలు నేను దేశాన్ని క్షమిస్తాను, ఒకడు కనపడితే చాలు నేను వారి పాపాన్ని క్షమిస్తాను, ఒకడు అడ్డుపడితే చాలు నా కోపాన్ని కృపగా మారుస్తాను అన్న ప్రభు ఈ రోజున ప్రపంచాన్ని చూస్తున్నప్పుడు, ప్రపంచంలో ఉన్న క్రైస్తవత్వాన్ని చూస్తున్నప్పుడు ఆయనకి కోపం రగులుకుందండి, కోపం రగులుకుంది. అందుకే ఇలాంటి పరిస్థితులు ప్రపంచానికి ఏర్పడ్డాయి. COVID-19 పాజిటివ్ వచ్చిన వారి కంటే రికవరీ అయ్యే వారి సంఖ్య ఎక్కువైంది. ఇక మందులే చస్తారన్న వాళ్ళు బతుకుతున్నారంటే ఇది ఎందుకు ఆటోమేటిక్గా జరిగింది అనుకుంటున్నారా? ప్రపంచంలో దైవజనులు రోడ్ల మీదకు వచ్చి దేవుని కోపాగ్ని మానవుడి మీదకి రాకుండా మోకాళ్ళలోనే ప్రార్థిస్తూ మొరపెట్టిన దేవుని ప్రజలను బట్టి, దైవ జనులను బట్టి, దేవుని సేవకులను బట్టి దేవుడు కనికరించాడు. నా ప్రభు స్వస్థపరుస్తానన్నాడు, నా ప్రభు క్షమిస్తానన్నాడు. నా ప్రభు క్షమించేదాక, నా ప్రభు స్వస్థపరిచేదాక, నా ప్రభు కాపాడేదాకా నేను ఆయనకి మొరపెడతాను అనే దైవజనం కావాలి. దేవుని కోపం రగులుకుంటే కాల్చివేయబడతాం, నిత్య నరకానికి పాలవుతాం. కానీ దేవుని కృప రక్షణ కలిగిన వారు పరలోకం కొరకు భద్రపరచబడుతున్నారు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం దగ్గర చదువుతున్నాను చూడండి. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలిగినట్లు. ఇది కడవరి కాలము. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలిగినట్లు విశ్వాసము ద్వారా, దేవుని శక్తి ద్వారా కాపాడబడు మీ కొరకు ఆశ్వాస్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. దేవుని కోపం రగులుకుంటే కాల్చివేయబడతాం, నిత్య నరకానికి పాలవుతాం. కానీ దేవుని కృప రక్షణ కలిగిన వారు పరలోకం కొరకు భద్రపరచబడుతున్నారు. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుతున్నారు, కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతము కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. ఎస్, కొంచెం కాలం మనకు దుఃఖము, కొంచెం కాలం మనకు నష్టము, కొంచెం కాలం మనకు బాధ, కొంచెం కాలం ఇలాంటి క్రిటికల్ పరిస్థితులు, ఇటువంటి బాధకరమైన పరిస్థితులను మనం ఎదుర్కోవాల్సి ఉంది. ఆయనను నశించిపో సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధిపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై. ఎందుకు దేవుడు కొంచెం కాలం ఈ గ్యాప్ ఇచ్చాడు? ఇలాగూ కొన్ని ఇబ్బందులు పాలవడానికి, నష్టపాలవడానికి మందిరాలు మూయబడే పరిస్థితి, మరణేక రకాలైనటువంటి ఇరుకులు ఇబ్బందులు మానవ జాతి అంతా అనుభవిస్తున్నారండి. మనలో చాలామంది ధనులేం, కొంతమంది ఉద్యోగాలు లేకపోయినాయి, తినడానికి తిండి లేని పరిస్థితుల్లో, కూలి పనులు లేనిక అన్ని రంగాల్లో ఎక్కడ కన్స్ట్రక్షన్స్ ఆగిపోయినాయి, ఎక్కడ చూసినా ప్లంబర్స్, కన్స్ట్రక్షన్ మేస్త్రులు అనుదినం పనికెళ్ళి వచ్చి కూలి పని చేసుకునే వాళ్ళు ఎంతోమందికి ఈ 6 నెలల్లో రాబడి లేక, డబ్బులు ఉన్న వాళ్ళకైతే బ్యాంకులో డబ్బులు ఉంటాయి, వాళ్ళకి రెక్కాడితే కానీ దొక్కాడదన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళలో ఎంతోమంది విశ్వాసులు ఉన్నారు, ఎంతోమంది పాస్టర్గారులు విశ్వాసులు ఉన్నారు. ఈ కష్ట సమయంలో ఒక దైవజనుడికి, లేక ఒక విశ్వాసికి, లేక ఒక పేద వ్యక్తికి నేను సహాయం చేశాను, ఆహారం ఇచ్చాను, వస్త్రాలు ఇచ్చాను, లేకపోతే కాస్త
డబ్బు ఇచ్చానన్న వాళ్ళు చేయి చూపించండి. వెరీ గుడ్. ప్రపంచమంతటిని మనం రక్షించలేం, కానీ మన పరిధిలో ఉన్న వారిని రక్షించాలి. శోధనలో మన విశ్వాసము పరిశుద్ధపరచబడాలి. బంగారము పుటం వేసినప్పుడు ఎలా పరిశుద్ధపరుస్తుందో అలాగో ఇటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లో నీకెంత ప్రేమ ఉంది, నీకెంత విశ్వాసం ఉంది, నీకెంత భక్తి ఉంది, ఎంతమంది ప్రార్థనలో ముందుకు సాగుతున్నారు, అడిగేవాళ్ళు లేకపోయినా ఎంతమంది వాక్య పఠనం చేస్తున్నారు, పాస్టర్ గారు ఉన్నా లేకపోయినా దేవునికి ఇష్టుడుగా దేవుని యందు భయభక్తులు గలవారిగా ఎంతమంది జీవిస్తున్నాము అనేది పరీక్ష చేయడానికి దేవుడు ఇటువంటి సమయాన్ని అంగీకరించాడు. అమూల్యమైన మీ విశ్వాసము శోధన చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు మహిమ ఘనత కలుగుటకు కారణమగును. ఇదొక పరీక్షా సమయం అండి. ఇటువంటి దినాలలో మనం విజ్ఞాపన చేయటం నేర్చుకుందాం, విశ్వాసం ఉపయోగించడం నేర్చుకుందాం, క్రీస్తు ప్రేమను పంచడం నేర్చుకుందాం. అనుదినము ముమ్మారు మోకాళ్ళుని ప్రార్థన చేసే అనుభవం ఎంతమందికి ఉందో తెలియదు, కానీ ఇక మీద దయచేసి ఉదయం 20 నిమిషాల అనుదిన ధ్యానం, మధ్యాహ్నం 10 నిమిషాల హెచ్చరిక, రాత్రి 1 గంట సేపు కలవరి ప్రతిధ్వని. ఎందుకు? మాకైతే తెల్లారిపోతుంది, రోజు రొటీన్ అవుతుంది అది ఇవ్వటం. ఎవ్రీ డే దేవుని దగ్గర నుంచి ఒక సందేశం తీసుకొని దాన్ని రికార్డ్ చేయటం, దాన్ని లైవ్ ఇవ్వటం, దానికి మా స్టాఫ్ మా సహోదరులు టీం అందరితో కలిసి మేము రాత్రి మగళ్ళు పనిచేస్తున్నాడు. ఒకసారి వెక్స్ అయిపోతున్నాం, విసిగిపోతున్నాం. అది టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, స్పిరిచువల్గా స్పిరిచువల్ వార్ఫేర్ ఇది. ఎప్పుడైతే దేవుని వాక్యం వాయుమండల అధిపతుల్లో నుంచి వెళ్తుందో దురాత్మ సమూహాలు ఎదిరించడానికి పోరాడడానికి ప్రయత్నిస్తాయి. ఇటువంటి పరీక్షల్లో ఇటువంటి ప్రయత్నాల్లో ఏంటి లాభం వచ్చింది, దీనివల్ల ఎందుకు ఇది చేయాలి, దీనికి ఇదేంటి, ఇదేమన్నా వ్యాపారమా, లాభం కొరక, డబ్బు కొరక అని ఆలోచిస్తే దేవుడు మెప్పు ఇస్తాడు. నా లాక్డౌన్ డేస్లో నా కొరకు ఏం చేశావు అని నన్నే కదండి మిమ్మల్ని అందరిని అడుగుతాడు. ఏం చేశారు మీరు దేవుని కోసం, ఏం చేశారు మీరు దేవుని కోసం ఆలోచించేయండి. మీ భక్తి లెవెల్ ఎంత పెరిగింది, బీపీ పెరుగుంటుంది, ఒకవేళ షుగర్లు పెరుగుంటాయి, పెరుగుంటుంది కదండి. ఇంట్లో కూర్చున్నాం కదా, తినేస్తా కూర్చుంటే ఇవన్నీ ఆటోమేటిక్గా పెరుగుతాయి. కానీ దేవుని విషయంలో మీ విశ్వాసం ఎంత పెరిగింది, మీ త్యాగం ఎంత పెరిగింది, మీ ప్రేమ ఎంత పెరిగింది, మీ ఆసక్తి ఎంత పెరిగింది. ఇవాళ కొలతేసుకోవాలి. ఇవాళ అన్నిటికీ మెషర్మెంట్ చేసే పరికరాలు వచ్చేసాయి. ఎక్కడికక్కడ మనం చెక్ చేసుకోవచ్చు ఎంత బీపీ ఉంది, ఎంత షుగర్ ఉంది, ఏంటంటే మన ఈసీజీ ఎట్లుంది అనేది వాచ్ల్లోనికి వచ్చేసాయి. ఇప్పుడు అన్నీ ఈజీగా అయిపోయినాయి. కానీ నీ విశ్వాసం ఎంత ఎలా పరీక్ష చేసుకుంటావు, నీ త్యాగం ఎంత ఎలా పరీక్ష చేసుకుంటావు, నీవు నీ ప్రతిక్రియలు, నీ జీవితంలో నువ్వు జీవించే విధానాన్ని బట్టి, నీ జీవితంలో కలిగినటువంటి మార్పును బట్టి, నీ జీవితంలో చూస్తూ ఇతరులు చూస్తున్నటువంటి ఆ లైఫ్ స్టైల్, ఆ జీవిత విధానాన్ని బట్టి గుర్తించొచ్చండి. ఏ కాలములో మనం దేవుని ముందు నిలబడితే, నశించిపోతున్న వారి కోసం విజ్ఞాపన చేస్తే, ఆత్మల భారం మన కలిగి ఉంటే, ఇంకొక వచనం కూడా గుర్తొచ్చిందండి, రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము, నేను ముగిస్తున్నా. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం మొదటి వచనం, నాకు బాహు దుఃఖమును నా హృదయంలో మానని వేదనయు కలవు. నేను నిజమే చెప్పుచున్నాను, అబద్ధమాడటలేదు, పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యమిచ్చుచున్నది. సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడై ఉండకూడదును. నాకు దుఃఖం ఉంది, నా హృదయంలో వేదన ఉంది, నాకు డబ్బులు లేవని దుఃఖం, నన్ను ఎవరు పరకలించలేదని దుఃఖం, నాకు శ్రమలు వచ్చాయని దుఃఖం. అవునా, ఈ దుఃఖం అదే ఏంటండి, నన్ను ఎవరు పలకరించలేదు, నన్ను ఎవరు ఆదరించలేదు, నాకు డబ్బులు లేవు, నాకు నన్ను మెచ్చుకునేవారు లేరు, నాకు బాధలు వచ్చాయి, నాకు ఉద్యోగం లేదు అని దుఃఖపడేవాళ్ళు బోల్డ్ మీద ఉంటారు ప్రపంచంలో. కానీ ఈయన దుఃఖం ఏంటి,
ఒక దైవజనుడు కొట్టవలసిన దుఃఖం ఏంటి? దైవజనుడు, దైవ జనము రెండో ఒకటేనండి. దైవజనుడు అంటే దేవుని సేవకుడు, దైవ జనం అంటే క్రీస్తు రక్తంలో కడగబడిన వారందరూ దైవజనమే. ఏంటి ఆయన దుఃఖం? ఏంటి ఆయన దుఃఖం? నా దేహ సంబంధమైన సహోదరులు రక్షించబడాలి, నా దేహ సంబంధమైన సహోదరులు రక్షించబడాలి, నా బ్రదర్స్ సిస్టర్స్ రక్షించబడాలి, నా తోటివారు రక్షించబడాలి అనే వేదన. చాలామంది లాక్డౌన్ డేస్లో అటువంటి భారంతో పరిచర్యలు చేస్తున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు, విజ్ఞాపనలు చేస్తున్నారు. అవకాశం లేకపోయినా మరో రకమైన ఇబ్బందులు పాలవుతున్నా ప్రభువు మెప్పును పొందాలని, ఆయనిచ్చే ఘనతను పొందాలని, ఆయన సాక్షులుగా బ్రతకాలనే ఆశ కలిగి ఉండాలి. సింహాసనాశీరుడైన ప్రభు ఉన్నాడు, సర్వాధికారి అయిన సింహాసనాశీరుడైన ప్రభు మనకున్నాడన్న సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. పైనుండి వస్తే కానీ ఏ అధికారం ఎవరికి ఇవ్వబడలేదు. పాస్టర్లకు అధికారం లేదు, ప్రభుత్వాలకు అధికారం లేదు, ప్రతి అధికారము ప్రభు ఇచ్చింది. కానీ అధికారానికి లోబడటమే మనం నేర్చుకోవాల్సింది. ప్రతి చిన్నదానికి కుమిలిపోయేవారిగా, కృంగిపోయేవారిగా, ఆగిపోయేవారిగా కాక, దేవుని ముందు సాగిలపడేవారిగా, ఆయన చిత్తాన్ని అంగీకరించేవారిగా, ఆయన మనస్సును ఎరిగిన వారిగా, ఆయన సాక్షులుగా బ్రతికేవారిగా మనం ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. ఒకసారి ఆలోచించేయండి. దేశం పాడైపోతుంది, లోకం పాడైపోతుంది, పాపానికి పరుగులెడుతుంది, సగటు మనుషుడు దేవుణ్ణి ఎరగనివాడిగా ఉన్నాడు. ప్రభుని ఎరిగానని చెప్పుకునే మనం, క్రీస్తు రక్తంలో కడగబడమని చెప్పుకునే మనం, మనకు కూడా శోధనలు పాలవుతున్నాం, మనకు కూడా శ్రమలు ఉన్నాయి, మనకు కూడా అనారోగ్యాలు ఉన్నాయి, మనకు కూడా బలహీనతలు ఉన్నాయి. కానీ ఈ శ్రమలో మనల్ని కాపాడే ప్రభు ఉన్నాడు, మనల్ని ఆదరించే ప్రభు ఉన్నాడు. ఆ శ్రమానుభవంలో మనం అనేకుల యొక్క సమస్యల కొరకు ప్రార్థించేవారిగా, విజ్ఞాపన చేసేవారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆనాడు అబ్రహామును కోరుకున్నాడు, మోషేను కోరుకున్నాడు, పౌలును కోరుకున్నాడు, మరి అనేక మంది దైవజనుల్ని ఆనాడు ఈనాడు దేవుడు కోరుకుంటూనే ఉన్నాడు. ఒక్కడు చావాలని కావాలని ఈ రోజున ప్రభు వెతుకుతున్నాడు. పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, పాపులందరి కొరకు ప్రాణమిచ్చిన వాడు ఒక్కడున్నాడు. ఆయన ఒకేసారి ప్రాయశ్చిత్త బలిగా సకల పాపముల కొరకు, సకల జనుల కొరకు, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్న సకల జనుల కొరకు తన ప్రాణాన్ని కలువరి సెలవులో అర్పించాడు. అందువల్లనే ఆయన నామములో ఈరోజున క్షమాపణ ఉంది. అన్ని నామముల కంటే హెచ్చించబడిన యేసు నామములు ప్రతి మోకాలు వంగాలి, ప్రతి నాలుక ఆయనే ప్రభు అని ఒప్పుకోవాలని దేవుడు ఏర్పాటు చేశాడు. నీవు నేను ఆ ఒక్కడైన క్రీస్తు వెంట నడిస్తే, ఆ క్రీస్తు ముందు మనం సాగిలపడి మన చుట్టూ వారి కొరకు మనం విజ్ఞాపన చేస్తే, ఈ అంచ దినాలలో అనేకులను చివరి లాస్ట్ ఛాన్స్ ఇస్తున్నాడండి దేవుడు సంఘానికి, అలాగే లోకానికి. తన కోపం కుమ్మరించబడక ముందు, తన రాకడకు ముందు ఈ అవకాశం ఇచ్చున్నాడు. కనుక మనం దీన్ని సద్వినియోగపరుచుకుందాం. ఈ కాలంలో మునుపెన్నటి కంటే ఎక్కువగా మనం ప్రార్థించటం, విశ్వాసములో బలపడటం, ఆత్మల కొరకు ఆరాటపడటం నేర్చుకుందాం. దయచేసి లేచి నిలబడండి, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మన రెండు చేతులు ఆకాశం వైపు ఎత్తి, ప్రభువా నన్ను ఒక ఆత్మల జాలరిగా చేయవా. నీ కోపం రగులుకుంటుండగా అడ్డంగా నిలబడి ప్రలాపించగలిగిన ప్రార్థనాపరుడిగా నన్ను చేయవా. దావీదు కోపము నాబాలు మీద రగులుకున్నప్పుడు అబీగయేలు దావీదు పాదముల మీద పడి ఈ దోషము నాదనియంచు అని విజ్ఞాపన చేసినట్లు, ప్రతి స్త్రీ తన భర్త కొరకు విజ్ఞాపన చేయుటకు, ప్రతి భర్త తన భార్య కొరకు విజ్ఞాపన చేయుటకు, ప్రతి సహోదరుడు తన సహోదరుడి కొరకు విజ్ఞాపన చేయుటకు, నేను రక్షించబడ్డాను, నా తమ్ముడు రక్షించబడలేదే, నేను రక్షించబడ్డాను, నా అన్న రక్షించబడలేదే, నేను రక్షించబడ్డాను, నా ఇంట్లో ఇంకా ఎంతోమంది యేసుని ఎరగని వారికి ఉన్నారే, పాపపు మార్గాల్లో పరిగెడుతున్నారే,
ప్రభువా నాకు భారం దయచేయండి ఆయన. మా చుట్టూ ఉన్న వారు ఎందరో, మా స్నేహితులు ఎందరో నిన్నెరగని వారికి ఉన్నారు, నీ ప్రేమను ఎరగని వారికి ఉన్నారయ్యా. ఆ గుండెల్లో మంట దయచేయి. నీ నామాన్ని ధరించిన వారందరూ, క్రైస్తవుల మీద చెప్పుకునే వారందరూ నీకు సిగ్గు తెచ్చే జీవితాలు జీవిస్తున్నారే, అట్టి వారి కొరకు మాకు భారం దయచేయి నాయన. నా దేవుణ్ణి నేను మహిమపరుస్తాను. ఈ చులకనైన శ్రమలో నేను లెక్క చేయక ఆత్మల భారము కలిగి నా చేతనైన రీతిగా ప్రభువు నడిపించిన విధముగా ఆయన సువార్తను ప్రకటిస్తాను, అనేకుల కొరకు విజ్ఞాపన చేస్తాను అని ఒక తీర్మానం చేసుకున్న వారు మీరెక్కడ ఉన్నారో అక్కడ మీ కుడి చేతి చూపించండి. ప్రభు మీ హస్తాలు పట్టుకొని నిన్ను బట్టి నీ ఇంటి వారిని, నిన్ను బట్టి నీ గ్రామాన్ని, నిన్ను బట్టి నీ పట్టణాన్ని, నిన్ను బట్టి నీ దేశాన్ని కాపాడుతాను, క్షమిస్తానన్న ప్రభు నిన్ను ఒక ఆశీర్వాదంగా వాడుకోవాలని ఆశపడుతున్నాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మమ్మల్ని చూడు నాయన. కూడి వచ్చిన నీ బిడ్డలందరినీ చూడయ్యా. ఏ ఇంటిలో ఉండి వారు చెయ్యెత్తారో, ఏ దేశంలో ఉండి వారు చెయ్యెత్తారో, ఏ పరిస్థితుల్లో వారు ప్రభువా నీకు సమర్పించుకుంటున్నారని అంగీకరిస్తున్నారో ఒక్కసారి వారిని చూడు నాయన. ఈ ఆవరణలో కూడి వచ్చిన మమ్మల్ని చూడు తండ్రి. మమ్మల్ని నమ్మకస్తులుగా చేయయ్యా, మమ్మల్ని యథార్థ పనులుగా చేయను ఆయన, మమ్మల్ని విజ్ఞాపనకర్తలుగా చేయయ్యా. సో వార్త ప్రకటించడమే నా జీతము అన్న పౌలు వంటి మనసు మాకు దయచేయి తండ్రి. ఆత్మల భారం మాకు దయచే తండ్రి. నశించిపోతున్న ఆత్మలు చూచినప్పుడు తండ్రి మా గుండెల్లో మంట దయచేయ్యా. రక్షకుని దగ్గరకు వారిని నడిపించాలని ఆ శక్తి దయచేయ్యా. దేశాలలో చట్టాలు మారుతుండగా, నాయకులు మారుతుండగా, ప్రపంచ పరిస్థితులు మారుతుండగా, మారని దేవుడిగా ఉన్న ప్రభువా నీ కృప కనికిరాలను మా మీద కుమ్మరించు. అనేకుల పేర్లు నీ జీవ గ్రంథములో రాయబడినట్లుగా సహాయం చేయి నాయన. అనేకులు రక్షించబడ్డామని సాక్ష్యమిచ్చుటకు సహాయము చేయము. పరిశుద్ధాత్మ అభిషేకముతో మమ్మల్ని నింపి నడిపించమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.